ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ई रोज ग्रह फल अंशा की स्वागत मुझे प्रेक्षक नागुल चवती शुभाकांक्षलु ग्रहफल अंश में नेटि ग्रहाल स्थितिगत वाटि आधार द्वादश राशि वारी कल शुभाशुभ फलता रे विशेषना तिरुचानूर पद्मावती अम्मवारी रथोत्सव रेडवे कार्तिक मासंलो शुद्धपक्षंलो चतुर्थी अयिनटुवंटि कारणंगा नागुल सविति पर्वदिनं कुजदोषालु तोलगडानिकी संतानानिकी विवाहालु शुभंगा कलिसि रावडानिकी अलागे विवाहमैनटुवंटि वारिकी संतानं कलगडानिकी अमोघमैनटुवंटि रोजु ई नागुल चवति रोजु ई कारणंगा द्वादश राशुल वारु सुब्रह्मण्येश्वर स्वामिनि ए विधमैन विधि विधानालतो अर्चिंचालो ఏ పుష్పాలతో అర్చించాలో అలాగే ఏ నైవేద్యాలను సమర్పించి అభిషేకాలను పొందాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం శుద్ధపక్షం ఈ రోజు బుధవారం. బుధవారానికి అధిపతి బుధుడు. వ్యాపారానికి సంబంధించినటువంటి మిళుకుల్ని పెద్దవారి నుండి తెలుసుకోవడానికి అలాగే బంగారపు పనుల్ని పురమాయించుకోవడానికి బంగారపు ఆభరణాల్ని ధరించడానికి చెట్లని కొట్టివేసి చక్కగా ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి రోజు అనుకూలమైనటువంటి రోజు. నేటి నక్షత్రం మూల. మూల నక్షత్రానికి అధిపతి అసురుడు. ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు లేకుండా చక్కనైనటువంటి ఆలోచనల్ని చేయడానికి పట్టుదలలు తొలగాలి అనేటువంటి ఆలోచనని స్వయంగా తమకి తాము పొందడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమ శాంతులు తప్పక ఉన్నాయి. కేతు దశకి చెందినవారు అవుతారు. ద్వాదశ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూద్దాం. ముందుగా మేష రాశి. ఈ రోజు మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు చెప్పలేనటువంటి మనోధైర్య బలం కలుగుతుంది. ఏ పనినైనా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి బలం కలుగుతుంది. పెట్టుబడుల్ని పెట్టడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి కష్టము కలగదు అనేటటువంటి సంపూర్ణమైన మనోబలం ఏర్పడుతుంది. అధికారులతో చక్కనైనటువంటి సంప్రదింపుల్ని చేస్తూ కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి బలంతో పాటు నేను ఈ పరిశ్రమని బాగా వృద్ధి చేయగలను అనేటటువంటి ధైర్యం బాగా ఏర్పడుతుంది. వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారికి కష్ట నష్టాలను లెక్కించినటువంటి తనం గట్టిగా ఏర్పడుతుంది. యువకులకు పోటీ పరీక్షలకు వెళ్ళాలి లేదా ఉద్యోగంలో పై స్థాయిని పొందాలి అనేటటువంటి ఊహలు బాగా కలుగుతాయి. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. నాగుల చవితి సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పసుపు కుంకుమలతో పూజించి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా రావాల్సిన బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చాంచల్య బుద్ధి ఏ మాత్రము లేకుండా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని కనిపిస్తారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూరపార ప్రయాణాలైనా చేసి తమ వ్యాపారాన్ని వృత్తిని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనకొస్తారు. ఉద్యోగులు ఎంత పనైనప్పటికీ పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పనిని తప్పక పై అధికారులకి సమర్పించాలనేటటువంటి గట్టి ఆలోచనకి వస్తారు అలాగే చేస్తారు కూడా. పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి నష్టము లేకుండా ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా తగినటువంటి ప్రయత్నాలతో ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉండడమే కాకుండా కొత్తమైనటువంటి పనుల్ని కూడా తెచ్చుకుంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. నాగుల చవితి సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రగన్నేరు పూలతో అర్చించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించడం ద్వారా పెద్దలతో పరిచయాలు బలపడతాయి.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి శ్రమని తప్పక వహిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వృత్తిని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉంటారు. మహిళలు ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలని కొనసాగించుకుంటూ వ్యాపారానికి కావాల్సినటువంటి మెళుకువల్ని తెలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులు ధైర్యంగా పనిచేస్తూ ఉండడమే కాకుండా శ్రమని ఏమాత్రం లెక్కించకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. అనుభవజ్ఞుల్ని సంప్రదించి తేలికగా పని ముగించుకోవడంలోని మెళుకువల్ని నేర్చుకుంటారు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము కలగనే కలగవు. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి నష్టం ఉండనే ఉండదు. సరికదా క్రయ విక్రయాల్లో మంచి లాభాలని పొందుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూనే వాహన విషయంలో యంత్ర విషయంలో చాలా జాగ్రత్తల్ని వహిస్తూ ఉంటారు. వైద్య రంగానికి చెందిన వారికి న్యాయవాద రంగానికి చెందిన వారికి ఈరోజు పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు, దాదాపు లేదనే చెప్పుకోవచ్చు కూడా. ఇది ఈరోజుకి మాత్రమే. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. నాగుల చవితి సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మల్లెలతో అర్చించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని ఏర్పాట్లు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిని వాయిదా వేసే ఆలోచనతో ఉంటారు. ఇతరుల పనుల కోసమని సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలని అందిస్తూ తమ పనుల విషయంలో తగినటువంటి జాగ్రత్తని వహించకుండా సమయ వ్యర్థాన్ని చేసుకుంటారు. మహిళలు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలని కలిగి ఉండడమే కాకుండా స్నేహితులతో బంధువులతో చక్కనైనటువంటి గౌరవ మర్యాదల్ని పాటిస్తూ ఎంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనకి వస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికంగా బలపడతారు. కొత్తమైనటువంటి సరుకులను తెచ్చుకుని అమ్ముకుని ఆర్థిక లాభాన్ని పొందాలనేటువంటి గట్టి నిర్ణయంతో ఉంటారు. విద్యార్థులు ధైర్యంగా ప్రతి పరీక్షని ఎదుర్కొంటారు. మౌఖిక పరీక్షలో ఏమాత్రము తొందరపడకుండా ఉండడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆవేశాన్ని అలాగే కోపాన్ని అదుపు చేసుకుని సంయమనంతో వ్యవహరించాలి. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారు పనిముట్లని కొనుక్కోగలుగుతారు. తద్వారా క్షేత్రాన్ని బాగా మరమ్మతు చేసి అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. నాగుల చవితి సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేమంతులతో అర్చించి పండ్లకి సంబంధించిన మొక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మనోవ్యాకులత దూరమైపోతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో తీవ్ర వాక్పారుష్యం కనిపిస్తుంది. సంయమనం ఎంతైనా అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పట్టుదలతో ఉంటారు. తామన్నటువంటి మాటకి సిద్ధపడితేనే వ్యాపారాన్ని చేసేటటువంటి లక్ష్యంతో ఉంటారు. అది సరికాదు. ఉద్యోగులు తమదైనటువంటి మాట నెగ్గడం కోసం అధికారులు కూడా లెక్క చేయని తనంతో ఉంటారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కానే కాదు. వ్యవసాయక రంగానికి చెందినవారు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లని ఎక్కువ మూల్యంతో కొనుక్కుని తరువాత చిన్నగా బాధపడే అవకాశం అనిపిస్తుంది. వీలైనంత వరకు అద్దెకు తెచ్చుకోవడం చాలా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి వాహనాలని కొనుక్కుంటారు తక్కువ మూల్యంతోనే. యువత ధైర్యంగా ప్రతి పనిని చేయగలిగినటువంటి తనంతో ఉంటారు. అనేకమైనటువంటి కార్యాలని దాదాపుగా సాధించగలుగుతారు కూడా. వైద్య న్యాయవాద వృత్తికి చెందినటువంటి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది ఈ రోజున. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. నాగుల చవితి సందర్భంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గులాబీలతో అర్చించి పానకం వడపప్పుల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మహిళలు సాత్విక ధోరణితో ఉంటారు ప్రతి పనిని సాధించుకోగలిగిన నైపుణ్యంతో ఉంటారు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తగినటువంటి వాక్ చాతుర్యంతో వినియోగదారుని ఆకర్షించి బాగా వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు కార్మిక రంగానికి చెందిన వారు తగిన భద్రతని పాటిస్తారు చక్కగా పనిని పూర్తి చేసుకుంటారు అయితే సకాలంలో నిద్ర భోజనాన్ని కలిగి ఉండరు ఆర్థికమైనటువంటి లాభ అపేక్షతో ఉద్యోగులు ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఎక్కువ శ్రమ మీద పూర్తి చేసుకుంటారు తగినటువంటి మెళకువలు తెలియనటువంటి కారణంగా తోటి ఉద్యోగుల సహాయాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగిన భద్రతా ప్రమాణాలను పూర్తిగా పాటిస్తారు వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు ఇతర ప్రాంత రైతులతో మాట్లాడుకొని పనుల్ని తేలికగా చేసుకునేందుకు అలాగే ఆర్థిక లాభాన్ని పొందేందుకు తగిన ప్రణాళికల్ని వేసుకుంటూ ఉంటారు యువత ఏ మాత్రం భయము లేకుండా అన్ని పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు అయితే వాహనాల మీద వెళ్ళేటటువంటి సందర్భాల్లో మాత్రం తగినటువంటి జాగ్రత్తల్ని పాటించక తప్పదు ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన నాగుల చతుర్థి సందర్భంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించి చరకురసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా రుణబాధలు తొలగిపోతాయి ఈ రోజు తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు తీవ్రమైనటువంటి పట్టుదలతో ఉండే అవకాశం అనిపిస్తుంది ఆ ఆలోచనని విరమించుకోవడం మంచిది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారాన్ని బాగా చేసుకుంటారు అయితే బంధు మిత్ర ఆప్త జనుల రాకపోకలతో ఎక్కువ ధనాన్ని ఆడంబరం కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది ఉద్యోగస్తులు పనిని సకాలంలో పూర్తి చేస్తారు అయినప్పటికీ కూడా పై అధికారుల ప్రశంసల్ని దాదాపుగా పొందలేకపోవచ్చు ఈ రోజున వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఉత్సాహం బాగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో కొన్ని మెలుకువలు తెలియనటువంటి కారణంగా వ్యాపార రహస్యం బయటపడే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించాలి కార్మిక రంగానికి చెందినవారు ధైర్యంగా తమ పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు అయితే తాము చేసేటటువంటి పనిలో మెలుకువల్ని ఇతరులకు చెప్పడం వల్ల కొద్ది ఇబ్బందికి గురి అవుతారు వ్యాపార రంగానికి చెందినటువంటి వారు కావాల్సినటువంటి విత్తనాలు అలాగే క్షేత్రంలో చిన్న చిన్న మరమ్మతులు వంటివి చేసుకుందాం అని ఆలోచించినప్పటికీ కూడా అది నేటికి సాధ్యపడకపోవచ్చు బంగారు వ్యాపారం వెండి వ్యాపారం చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగానే ఉంటుంది విద్యార్థులు తీవ్రంగా శ్రమపడితే తప్ప పరీక్షల్లో విజయాన్ని పొందే అవకాశం తక్కువ ఈ రోజు తులా రాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు నాగుల చతుర్థి సందర్భంగా తులా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బిల్వదళాలతో అర్చించి తేనెని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనారోగ్య పరిస్థితులు దూరమైపోతాయి ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దూర ప్రాంతంలో ఉండేటటువంటి అలాగే విదేశాల్లో ఉండేటటువంటి ఆప్తులు బంధువులు తమ తమ యథార్థ ప్రదేశాలకు రావాలనే ఊహతో ఉంటారు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూర ప్రాంతాల్లో కూడా తమకి సంబంధించిన వ్యాపార సంస్థల్ని బ్రాంచీలుగా పెట్టాలనే ఆలోచనకి వస్తారు వాటికి సంబంధించిన ఆలోచనల్ని చేస్తూ ఉంటారు అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తారు మహిళలు ఏ విధమైనటువంటి తీవ్ర వాక్పారుష్యము లేకుండా పనుల్ని సక్రమంగా సాధించుకోగలుగుతారు వ్యాపార రంగానికి చెందినటువంటి వారు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ వ్యాపారపు మెలకువల్ని తెలుసుకుని పంట మార్పిడి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు వేరే కర్మాగారాన్ని కూడా స్థాపించాలనే ఊహకి వస్తారు అది అయితే అంత తొందరలో సాధ్యపడదనే యథార్థాన్ని కూడా గ్రహించుకోగలుగుతారు ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి శ్రమను చేస్తారు సకాల నిద్ర భోజనాలు ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ అది దాదాపుగా సాధ్యపడకపోవచ్చు అనవసరమైనటువంటి నింద మీద పడ్డప్పటికీ కూడా ఏ విధంగానో లక్ష్య పెట్టకుండా ఉంటారు విద్యార్థులు అలాగే యువత కూడా అది ఆహ్వానించుకోదగినటువంటి పరిణామం ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2 ధరించవలసిన దుస్తుల రంగు నీలం
నాగుల చవితి సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందారాలతో అర్చించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా వివాహాది ప్రయత్నాలు కలిసి వస్తాయి। ఈ రోజు ధను రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే మహిళలు కొంత దురుసుతనంతో ప్రవర్తిస్తూ కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అలజడిని సృష్టించే అవకాశం ఉంది। జాగ్రత్త పడాలి। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మాట తొందరపాటు తనం కారణంగా కొంతమంది వినియోగదారులతో వ్యతిరేక అభిప్రాయాన్ని పొందించుకునే అవకాశం ఉంది। ఉద్యోగం చేసే వారికి ఏ విధమైన చెప్పుకోదగ్గ కష్టనిష్టురాలు ఉండనే ఉండవు। అయితే అధికారులతో ఎంత దూరంలో ఉండాలో ఎంత దూరంలో ఉంచాలో ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం మాత్రం తప్పనిసరి। పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి పెట్టుబడిని కొత్త పరిశ్రమని స్థాపించడం కోసం పెడతారు, అది లాభసాటిగానే ఉండొచ్చు। కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి వాహనాన్ని కొనుక్కోగలుగుతారు, తద్వారా తమ సంస్థకి సంబంధించిన ఆదాయాన్ని పెంచేటటువంటి తీరులో ప్రయత్నాలను చేస్తారు। విద్యార్థులు విపరీతమైనటువంటి శ్రమని పొందుతారు, పరీక్షల్లో విజయాన్ని సాధించడం కోసం తగినటువంటి కృషిని చేస్తూ ఉంటారు కూడా। యువత ఏ కార్యక్రమాన్నైనా సరే సకాలంలో చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు। ఈరోజు ధను రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన। నాగుల చవితి సందర్భంగా ధను రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పసుపు కుంకుమలతో అర్చించి చిమ్మిల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా నరఘోష తొలగిపోతుంది। ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు వ్యాపారంలో ఉన్నతిని సాధించడం కోసమని తామే స్వయంగా తగినటువంటి ప్రయత్నాలను చేస్తారు। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ప్రచారం కోసమని ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది। ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు దూర ప్రాంతానికైనా సరే వెళ్ళి అక్కడ ఉద్యోగాన్ని చేయాలి అని అనుకుని బదిలీల కోసం ప్రయత్నిస్తారు, అది ఏమాత్రం సరి కానే కాదు। వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు పంట మార్పిడి కోసం ప్రయత్నాన్ని చేస్తారు, అది ప్రస్తుతానికి తీసుకోవాల్సినటువంటి సరైన నిర్ణయం కాకపోవచ్చు। కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతర కార్మికులతో కలిసి సంఘంగా ఏర్పడే అవకాశం ఉంది, అది ఏమాత్రం సరికాదు, సమయ నష్టం, అంతేకాక వ్యర్థమైనటువంటి ఆలోచనలు కూడా కలగచ్చు। విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రయత్నిద్దాం అని అనుకున్నప్పటికీ కూడా తగినటువంటి ఏకాగ్రత లేని కారణంగా అంత ఉత్సాహాన్ని చూపించలేకపోవచ్చు। తల్లిదండ్రులతో తాత్కాలికమైనటువంటి విరోధ భావం కూడా కలిగి ఉండొచ్చు, అది మంచిది కానే కాదు। ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు। నాగుల చవితి సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గన్నేరు పుష్పాలతో అర్చించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది। ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు అత్యున్నత ఉత్సాహంతో ఉంటారు, చక్కగా తమదైనటువంటి పనిని చేసుకుంటూ విద్యా ప్రమాణాలను పెంపొందించుకునేందుకు కృషి చేస్తారు। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అటు వృత్తి వ్యాపారాలు మాత్రమే కాకుండా ఇంట్లో తమ కుటుంబ సభ్యులకి సహాయాన్ని చేస్తూ గృహోపకరణాలను కొంటూ ఏ విధమైన శ్రమ భార్యలకి అలాగే కుటుంబ సభ్యులకి లేకుండా ఉండేలా చేస్తారు। ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా ఇతరమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా శ్రమని చేస్తూ ఉంటారు। వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు క్షేత్రానికి సంబంధించిన మరమ్మతులు అన్నింటినీ చేసినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి చీడ పీడల కారణంగా కొంత ధన నష్టానికి గురి కాక తప్పకపోవచ్చు। కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు, ఔషధ సేవను చేస్తూ ఉంటారు, ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు। ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు। నాగుల చవితి సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంపెంగలతో అర్చించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభకార్యాలు కలిసి వస్తాయి।
ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే భార్య విషయంలో కొద్దిగా అనారోగ్యం కనిపించవచ్చు లేదా భర్త విషయంలో అనారోగ్యం కనిపించవచ్చు ఇది తాత్కాలికం మాత్రమే మహిళలు సాత్వికమైనటువంటి ఆలోచనతో ఉండి ప్రతి విషయాన్ని నిశితంగా ఆలోచించుకోగలుగుతారు విద్యార్థులు విద్య కంటే వేరేనటువంటి క్రీడలు చిత్రలేఖనం సంగీతం సాహిత్యం వాద్య పరికరాలు వీటి మీద దృష్టిని పెట్టే అవకాశం ఉంది తల్లిదండ్రులు పట్టించుకొని చూసుకోవడం ఎంతైనా అవసరం ముఖ్యంగా నేత్రాలకు సంబంధించినటువంటి అనారోగ్యం లేకుండా ఉండేలా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కార్మిక రంగానికి చెందినటువంటి వారు వాహనాల మీద వెళ్ళేటువంటి సందర్భంలోను అలాగే ప్రయాణాల్లోను తగుమాత్రపు జాగ్రత్తల్ని పాటించి తీరాలి వడ్డీ మీద వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళు దురుసు ప్రవర్తన చేసేటటువంటి అవకాశం ఉంది అలా లేకుండా ఉండడం ఎంతైనా మంచిది లేని పక్షంలో విషయం కొద్ది దూరానికి వెళ్ళవచ్చు ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు నాగుల చవితి సందర్భంగా మీన రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రగన్నేరు పుష్పాలతో అర్చించి చిమ్మిల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనుకున్న పనిలో విజయలాభం కలుగుతుంది శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు అత్యంత విశిష్టవంతమైనటువంటి నాగుల చవితి ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించాలి ఈ యొక్క కార్తీక శుక్లపక్ష చతుర్దశి నాడు నాగవ్రతం అనేటువంటిది గృహిణి ఆచరించడం వల్ల అందరికీ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం లభ్యపడుతుంది ఇంటిల్లిపాది కూడాను సుఖశాంతులతో వర్ధిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చతుర్థి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టను గంధ పుష్పాలతో ధూప దీప నైవేద్యాలతో పూజించాలి ఆ పుట్టలో ఆవు పాలను కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా చెబుతూ గృహిణి తప్పనిసరిగా పోయాలి ఇలా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజించడం వల్ల ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి సర్పాలతో ఎలాంటి భయము కూడా ఉండదు అని చెప్పేసి శాస్త్రవచనం నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్టనిండా పాలు పోసేము తండ్రి అంటూ ఆ నాగుల చవితి నాడు పుట్ట వద్ద ఇంటి ఇల్లాలు అందరి పేర్లను చెప్పి చక్కగా ఆవు పాలను పుట్టలో పోసి చలిమిడి అనేటువంటిది అలాగే వడపప్పు అనేటువంటిది సమర్పించి పుట్టకు దూరంగా కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయతో పాటుగా ఈ యొక్క ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి పుట్ట మన్ను తప్పనిసరిగా తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి సింహద్వారం వద్ద ఆ పుట్ట మన్నును రెండు వేపులా కూడా ఉంచి కాసిని పాలు ఆవు పాలు మిగిల్చినవి దానిలో పోసి ఇంటిల్లిపాది కూడాను నుదుట చెవులకు అలంకరణ చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే చెవికి సంబంధించినటువంటి రోగములు కంటికి సంబంధించినటువంటి రోగములు రాకుండా పుట్టమన్ను యొక్క దివ్యవంతమైన ప్రభావం వల్ల నాగేంద్రుని యొక్క చలువ వల్ల అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన నాగారాధనలో దాగిన పరమార్థ లక్షణం వల్ల ఇంటిల్లిపాది కూడాను సుఖ సంతోషాలతో ఎటువంటి విషపూరితమైనటువంటి వ్యాధులు లేకుండా ఎల్లవేళలాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగించటానికి ఈ నాగుల చవితి సర్వే సర్వత్రా ఈ కార్తీక మాస రీత్యా మనకు భగవంతుడు ప్రసాదించిన దివ్యవరంగా భావించాలి సహజసిద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ కొన్ని తెలియనటువంటి విధి విధానాలు ఉంటాయి అవి ఏమిటంటే కాలసర్ప దోషము
జాతకరిచ్చా వచ్చేటువంటి కాలసర్ప దోషం వంశ పారంపర్యంగా వచ్చేటువంటి కాలసర్ప దోషాలు వీటన్నిటిని కూడాను తొలగించుకోవడానికి మనం ఈ నాగుల చవితి ద్వారా నాగేంద్రుని పూజ చేసి ఆయన యొక్క ఆశీస్సుల్ని మనం తప్పనిసరిగా సాధించుకోవడానికి ఆస్కారం ఉంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫల అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం ఈ రోజు కార్తీక శుక్లపక్ష చతుర్థి బుధవారం మూలా నక్షత్రం ఈ చతుర్థిని నాగుల చవితి అనే పేరుతో పిలుస్తారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి ఎనలేని ప్రాధాన్యత స్కంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక పురాణం చెబుతూ ఉన్నది ఈ చతుర్థి రోజున సంతానాన్ని కోరేటువంటి దంపతులు తమ జాతకాదులయందు రాహు సంబంధమైన దోషాలు కేతు సంబంధమైన దోషాలు లగ్నంలో రాహువు కానీ పంచమంలో రాహువు కానీ సప్తమంలో కేతువు కానీ లేదా కోనస్థ రాహువు కోనస్థ కేతువు లేదా రాహుకేతువుల మధ్య పడినటువంటి మిగతా గ్రహాలతో ఉన్నటువంటి కాలసర్పాది యోగములు ఇటువంటి సర్పశాపాదులు ఉన్నటువంటి వారు సాధన చెయ్యటానికి పరిహారం చేసుకోవటానికి ఈ కార్తీక మాసంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా నాగుల చతుర్థి రోజున సంతానం లేనటువంటి వారు ఏమో సంతానం కోసము చెయ్యాలి సంతానం ఉన్నటువంటి వారైతే సంతాన రక్షణార్థము ఈ రోజున ఉపవాసాదులు చేసి ఉదయం నుండి రాత్రి దాకా ఏమీ తినకుండగా పుట్ట దగ్గరికి వెళ్ళటము అలాగే పుట్టకు నమస్కారం చేసుకోవటము యోగినో విశ్వపూజ్యస్య జరత్కారుః ప్రియాతతః జరత్కారుః జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారుః ప్రియాస్తీకమాత విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవి విశ్వపూజిత ఈ నామముల్లో ఏ ఒక్క నామము మానసాయై నమః అలాగే జరత్కారు ప్రియాయై నమః లేదా నాగిన్యై నమః అంటే నాగదేవతకు సంబంధమైనటువంటి అష్టోత్తర పారాయణం చేయటము ఒకటి లేదా సుబ్రహ్మణ్య అష్టకము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణాదులు కూడా చేస్తే సర్ప సంబంధ దోషాలు తొలగిపోతాయి ఈ రోజున చక్కటి క్షీరాన్నమును వండి ఆ క్షీరాన్నమును ఈశ్వరుడికి ప్రీతిగా నివేదన చేసి వండినటువంటి క్షీరాన్నమును పేదలు ఎవరైతే ఉంటారో వారికి కనుక ఉచితంగా మీరు ఇవ్వటం ద్వారా సర్పదోష శాంతి కలుగుతుంది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఇట్టి పరిహారాన్ని ఆచరించి నాగదేవత పరిపూర్ణ కృపతో కుటుంబ సౌఖ్యమును వృద్ధి చేసుకుంటారు అని ప్రార్థన చేస్తూ లోకాః సమస్తాః సుఖినో భవంతు శుభోదయం శుభమస్సు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు ఇది పండుగ వ్రతం నోము నియమము ఈరోజు విరివిగా మనం బియ్యం పిండితో చేసిన చలిమిడి అలాగే నువ్వులతో చేసిన చలిమిడి వీటిని వినియోగించాలి ఉపవాస వ్రతాన్ని పాటించాలి నాగులకు నమస్కరించాలి అనాదిగా తెలుగువారికి నాగజాతికి ఉన్న సంబంధం విడదీయరానటువంటిది కృష్ణుడు జన్మించిన సమయంలో ఆ కృష్ణుడికి వర్షంలో తడవకుండా కాళింది లేక యమునా నది రెండు సందర్భాలలో కూడా సర్పఛాయలే మనకు కనిపిస్తాయి అర్జునుడు సర్పకన్యనే వివాహం చేస్తున్నట్లుగా భారతం వర్ణిస్తుంది లోకంలో ఆచార విచారాలు సందర్భాలలో నువ్వులు బియ్యాన్ని ఇలా సర్పాలతో సంబంధించి ఇలా వినియోగిస్తామో అలాగే ఆరోగ్య పరిరక్షణకు కూడా నువ్వులు బియ్యం విరివిగా వినియోగింపబడతాయి
బియ్యం చంద్రునికి సంబంధించినది కానీ బియ్యం చేసే కీడు కొంత ఉంటుంది ఈ కీడు తొలగించడం కోసమే బియ్యమును పిండిగా మార్చుకోవడం బియ్యమును వంటకంగా చేస్తే వచ్చే గుణం వేరు బియ్యాన్ని పిండిగా మార్చి చేస్తే వచ్చే వస్తువు గుణం వేరు బియ్యం రొట్టె ఆరోగ్యదాయకం బియ్యంతో చేసిన అన్నం ఇబ్బందికరం అవుతుంది ఇది తెలిసిన ప్రాచీనులు అన్నాద్ అష్టగుణం పిష్టం పిష్టాద్ అష్టగుణం పజః అను ఒక నానుడిని సంస్కృత శ్లోక వాక్య రూపంలో ఇలా అందించారు అన్నం కంటే 8 రెట్లు పిండి శ్రేష్టమైనది పిండి కంటే 8 రెట్లు పాలు శ్రేష్టమైనవి ఈ నాగుల చవితి రోజున విశేషంగా మనం నాగులను పూజించే సందర్భంగా పుట్టకు వెళ్ళడం ప్రదక్షిణ చేయడం నమస్కరించడం చలిమిడిని విశేషంగా వినియోగించడం ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా కొంతమంది బియ్యం పిండితో చేసిన చలిమిడిని వినియోగిస్తే అనేకులు నువ్వులతో నువ్వుల గుండతో చేసిన చలిమిడినే వినియోగిస్తూ ఉంటారు ఈ రెండింటికి కూడా అతీతంగా వినియోగించేటటువంటి దినుసు మరి ఒకటి ఉంది అది ఫలం అది సీతాఫలం ఈ చలికాలములో కార్తీక మాసంలో విరిదిగా లభించేటటువంటి పండు సీతాఫలం రామాఫలం అనే పండు కూడా ఉంది అయితే సీతాఫలం ఇచ్చే మేలు ఎటువంటిదో కీడు కూడా అటువంటిదే సీతాఫలంలో చక్కెర శాతం చాలా అధికం కాబట్టి షుగర్ వ్యాధి పీడితులు చక్కెర వ్యాధితో బాధింపబడేటటువంటి వారు ఈ సీతాఫలాలను దానంగా ఇస్తే సంతానం శ్రేయస్సు కలుగుతుంది సీతాఫలములో వందలాది వేలాది విత్తనములు అందులో ఉంటాయి పిల్లలు పిల్లల శ్రేయస్సు పిల్లలకు మంచి బుద్ధి కలగాలి ఆరోగ్యం కావాలి అనే వారంతా కూడా శారీరక పరమైనటువంటి ఏ ఇబ్బందులు లేని పక్షములో సీతాఫలాన్ని ఈ రోజున ఆహారంగా స్వీకరించాలి అలాగే శారీరక పరమైన ఇబ్బందులు కలవారు సీతాఫలాన్ని దానం ఇవ్వాలి ఈ పండు ఎక్కువగా తింటే గొంతుకు సంబంధించిన వ్యాధులకు కూడా దారి తీస్తుంది అలాగే మితంగా తింటే అమితమైన ప్రయోజనాన్ని అందిస్తుంది జ్ఞాపక శక్తి బుద్ధి తీవ్రత సూక్ష్మ కుశలత చాతుర్యము విశేషమైనటువంటి ప్రతి పనిలో కూడా జాగరూకతతో వ్యవహరించడం చురుకుగా కదలడం ఇలాంటివన్నీ కూడా మనం పొందాలి అంటే సీతాఫలాన్ని ఆహారంగా స్వీకరించాలి అని కూడా సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం ఇలా వివరిస్తుంది అయితే సీతాఫలంలో ఉండేటటువంటి కొన్ని దోషాల కారణంగా గొంతుకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది అలాంటి సందర్భంలో మరి దీనికి విరుగుడు లేదా అంటే తప్పకుండా ఉంది సీతాఫలాన్ని తిన్న తర్వాత ఒక్క 5 నిమిషాల లోపల కాసింత శనగ గింజ ప్రమాణంలో బెల్లాన్ని తినాలి వెంటనే తినాలి సీతాఫలం తిన్న 5 నిమిషాల లోపల శనగ గింజ కంటే కాస్త ఎక్కువగా కుంకుడు గింజంత ప్రమాణంలో బెల్లమును తిన్న ఎడల ఈ సీతాఫలం వల్ల వచ్చే దుష్ఫలితాలు అరికట్టబడతాయి సత్ఫలితాలు మనం పొందగలుగుతాం అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది ఈరోజు నాగుల సవితి సీతాఫలాలను ఇలా ఆ దైవానికి నాగులకు నైవేద్యంగా సమర్పిద్దాం ఇక ఆయుర్వేద రహస్యాల విషయాలకు వచ్చేస్తే మరొక విషయంగా అతిసారం ఈ వ్యాధితో బాధపడే వారందరికీ కూడా సీతాఫలాలు అద్భుతమైనటువంటి నివారణోపాయంగా ఆయుర్వేద శాస్త్రం వర్ణిస్తుంది సీతాఫలం ఆకులను బాగా నీటిలో మరగబెట్టి మరగ కాల్చిన ఆ నీటిలో చిటికెడు ఇంగువ చిటికెడు సైంధవ లవణం ఈ రెండింటిని కూడా కలిపి గోరువెచ్చగా మారిన తర్వాత ఆ ద్రవాన్ని రోజుకు 2 పూటల ఉదయము రాత్రి చిన్న గ్లాసు ప్రమాణంలో స్వీకరిస్తే అతిసారం వ్యాధి దూరమవుతుంది అని కూడా ఆయుర్వేద విజ్ఞానం సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది ఇవి ఈనాటి విశేషాంశాలు మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం నాగుల రక్ష ప్రతి కుటుంబానికి కలగాలి ఆయుర్వేద రక్ష అందరికీ లభించాలి అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యదాయకంగా జీవించాలి అని కోరుకుంటూ శుభమస్తు. కార్తీక మాసం కేవలం భగవదారాధన మాత్రమే కాదు, ఒక మనిషి మనిషిగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవడం నేర్పినది, మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం. అంతేకాదు, పక్కనే చూడండి 4వ తిథి వస్తుంది చవితి. చవితి వచ్చేటప్పటికీ పావుతో అనుబంధం. పావు అనేటప్పటికీ కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి.
సనాతన ధర్మంలో పావుతో మూడు రకాలైన అనుబంధాలు ఉంటాయి. ఒకటి, మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, మన శరీరము పోషింపబడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పాము కూడా నివాసం చేస్తుంది. మనకి కావలసిన ఆహారం భూమిలో నుంచి వస్తుంది, ఆ భూమిని దున్ని పంట పండిస్తారు, అక్కడే కలుగులో పాము కూడా పడుకుంటుంది, అక్కడే గట్టుకున్న కన్నంలో పాము పడుకుంటుంది, అక్కడే ఉన్న నీళ్లలో పాము తిరుగుతూ ఉంటుంది, అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే రెండవది, ఆ పాము సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం. అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పాము లేదు. నాగయజ్ఞోపవీతధారిణం అని దేవతలు నాగుపాముని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయనం, ఆదిశేషుడు ఆయనకి ఛత్రం, ఆయనే చాందిని. వాసుకి క్షీరసాగర మథనంలో మందర పర్వతానికి చుట్టబడినటువంటి తరిత్రాడు. అలాగే విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూ ఒక పావుని చుట్టుకుని ఆయన సర్పమడ్డానం పెట్టుకుంటాడు. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సర్పమడ్డానం పెట్టుకుంటుంది, పడగ ఇలా ఎత్తి చూస్తూ ఉంటుంది. ఆ సర్ప వడ్డాణాన్ని చూసినంత మాత్రం చేత రాహుగ్రహం ఉపశాంతి పొందుతుంది అంటారు. అంత గొప్ప వడ్డాణం అమ్మవారు పెట్టుకుంటుంది. కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు. వెస దామోదర పదఘాతనగతలచే వేవేల చందంబులన్ ప్రసభాటోపమజూపబాపణభృచ్చటామండలంబసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోడితంబెసగంతంస్టల్ నుగ్గుగాగ గరళమహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని పావు మీదకెక్కి నృత్యం చేశాడు. దాన్నే సభామంటపంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పరమశివుడు తాండవం చేస్తుంటే ఆదిశేషుడు ఎగిరి కాలికి అంబెగా చుట్టుకుంటే శంకరాచార్యులు వారి శివతాండవ స్తోత్రంలో చెప్తారు. అంత వేగంగా తాండవం చేస్తుంటే పాము చుట్టుకుని ఉండలేక ఆదిశేషుడు కాలు నుంచి జారిపోతుంటే ఒక్కసారి ఆ కాలు పైకి ఒక్క క్షణం అలా ఉంచాట, ఎందుకంటే బాగా చుట్టుకుని బిగుసుకున్నాక మళ్ళీ తాండవం చేసేస్తే. ఒక ఆయన వెళ్ళి పరమశివుడు యొక్క పాదానికి చుట్టుకున్నాడు, విష్ణువుకి పాన్పు అయ్యాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు. కాబట్టి పాము అనేటటువంటిది అందరికీ అన్వయం. కుండలినీ శక్తిగా అమ్మవారిగా ప్రతివారిలోనూ 3.5 చుట్లు చుట్టుకుని వెన్నుపాము యొక్క మూలాధార చక్రమునందు పడుకునుంటుంది అని శ్రీ విద్యాతంత్రం. కాబట్టి అసలు పాము అన్వయం కానిది లేదు. అటువంటి పాము అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారనుకోండి పుట్టలోకి, దాని అర్థం ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని యందు వీర్యశక్తిగా మారుతుంది. అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము, కలుగులోకి వెళ్ళిపోయిన పాము అంటారు. అది ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి అయి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడవుతాడు. అప్పుడది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది. అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు. పాములకి పాలు పోస్తే పాములకు అర్థమవుతుందా అంటారేమో, పాములకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు. పసిపిల్లలు ఆడుకుంటుంటే పక్క నుంచి పాము పాకుతూ వెళ్ళిపోతుంది. అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు. ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ. వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిలి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ నూకలు తీసుకో, మాకు మూకలియ్యి అంటారు. అది మూడో ఫలితం. ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతుంటాను, నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు, మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం మీద పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు, వెళ్ళిపో. నడుం తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఆయన జోలికి రాకు. నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టికెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు. కాబట్టి అటువంటి పాముతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత, శాసనం చేత తాత్కాలికంగా వంచగలమేమో,
ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పావుకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్లే చుట్టూ ఉంటారు. మధ్యలు వాయించేవాళ్ళు, ఏదో వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలపవాద్యం మోగిస్తూ ఉంటారు, కానీ ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవరు అంటే ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు, రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు, శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. నమః శివాయ.